చేరియల పట్టణాన్ని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలనే డిమాండ్ జోరందుకుంది. చేరియల, మద్దూరు, కుమ్రవెల్లి మూడు మండలాలను కలుపుకుని చేరియల కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని చేరియల పట్టణంలో బంద్ను నిర్వహించారు. డివిజన్ సాధన జేఏసీ నాయకులు ఈ బంద్లో పట్టణంలో వివిధ వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు, హోటల్స్, పెట్రోల్ బంకులు, సినిమా హాల్స్ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి. ఈ బంద్లో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాల, కుల సంఘాలు నాయకులు, యువకులు పలువురు పాల్గొన్నారు. ఒక కమిటీ వేసుకోవడం జరిగింది. కమిటీ వేసుకొని అన్ని రాజకీయ పార్టీలుగా మేము పోరాటం చేస్తున్నాము. ఈ ప్రాంతంలో 82 గ్రామాలు ప్రజలు, రైతులు, రైతు కూలీలు అందరూ కూడా ఈ రెవెన్యూ డివిజన్ కోసం మద్దతు ఇస్తున్నారు. దీనికోసం కూడా అందరూ కూడా కలిసి రావాలని చెప్పి తెలియజేస్తూ సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ పూర్తిగా మద్దతు ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నారు. మీ జిల్లాలో ఉన్న 23 మండలాలలో 3 మండలాలు నీ జిల్లాలో ఉన్నాయి. ఈ 3 మండలాల యొక్క ఆకాంక్ష అయిన చేరియాల రెవెన్యూ డివిజన్ అంశము ఒక జిల్లా మంత్రి హరీష్ రావు గారు, స్థానిక ఎమ్మెల్యే వీళ్ళిద్దరు కూడా ఆ రోజు ఓట్ల కోసం ప్రతి గల్లీకి, ప్రతి వాడకు వచ్చారు. ఈరోజు ఈ యొక్క డివిజన్ కోసం ఇంతమంది ప్రజలు, ఇంతమంది 53 గ్రామాలు వాళ్ళందరూ మొత్తుకుంటుంటే నీకు ఇంకో వినతి పత్రం ఇవ్వాలి, మంత్రి గారు ఇంటి గారు కలవాలి, ఎమ్మెల్యే ఇంటి చూడు తిరగాలని చెప్పేసి ఈరోజు వాళ్ళ నాయకులు చెప్తున్నారు. ఆ రోజు ఓట్ల కోసం అడిగినప్పుడు మేమందరం కనపడలేదని చెప్పేసి మేమందరం జేఏసీ తరఫున ప్రశ్నిస్తున్నాం. అంటే ఈరోజు ప్రాంతం యొక్క ఆకాంక్ష ఆయన చేరాల రెవెన్యూ డివిజన్ మీరు ఇవ్వాల్సిన సామాజిక బాధ్యత మీ మీద ఉంది. అంతేగాని ఈ ప్రాంత ప్రజలు ఆకాంక్షను ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అలాగే ప్రభుత్వంలో ఉన్న చీఫ్ సెక్రటరీ గారి వారికి ఇచ్చి జీవోను రాని ఏడల జేఏసీ ఖచ్చితంగా మీ ఇండ్లను ముట్టడిస్తుంది. ఈ ప్రాంతానికి మీరు రాకుండా తరిమి కొట్టే బాధ్యత కూడా మా మీద తీసుకుంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తుంటూ, ఇంకొకటి ఈరోజు చేరియాలో ఉన్న పోలీస్ స్టేషన్, అది పోలీస్ స్టేషన్ లేదు, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లాగా ఈరోజు మాకు కనిపిస్తుంది. అక్కడికి పోతే జేఏసీ నాయకులను దేశద్రోహులుగా, రాష్ట్ర ద్రోహులుగా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు స్వచ్ఛందంగా అందరి సహకారంతో గత 3 రోజులుగా బంద్లో పాల్గొనాలని మేము పిలిపిస్తే, ఈరోజు కావాలని మా మీద రాష్ట్ర ద్రోహులుగా ప్రకటిస్తూ ముఖ్యంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలకు మీరు పాల్పడితే ఏ భవిష్యత్తులో ఏం జరిగినా దానికి మీరే బాధ్యత వహించాల్సి తెలియజేస్తూ ఖండిస్తున్నాం.